లేకుండా ఉండలేను, కానీ నీతోనూ ఉండలేను. ఎలా దుర్గా? నిజంగానే నేనింకా డాడీని బాధ పెట్టలేను దుర్గా. హీ ఆల్మోస్ట్ డైడ్, మర్చిపోలేను. ఇలారా, కూర్చో. అంకుల్ని బాధ పెట్టమనట్లేదు, మనం దూరం అవ్వద్దు అని చెప్తున్నాను అంతే. రెండూ ఒకటే కదా దుర్గా, మనం ఇలానే ఉంటే డాడీ డెఫినెట్ గా బాధపడతారు. ఇప్పుడు సిచ్యువేషన్ ముందుకన్నా దారుణంగా అయిపోయింది. అంకుల్ వల్ల డాడీ చనిపోయినంత పని అయింది. ఇక డాడీ ఆయన్ని ఏం క్షమిస్తారు? మనల్ని ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారు? ఇద్దరి వైపు తప్పుంది పల్లవి. డాడీ అంకుల్ ఇద్దరు పొరపాటు చేశారు, వాళ్ళ తప్పుకు మనకు శిక్ష వద్దు. ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏం ఉపయోగం ఉంది దుర్గా? నథింగ్ చేంజెస్. ఎవరి తప్పైనా మనం కలిసి ఉండడం డాడీని బాధ పెడుతుంది కదా, దట్స్ వాట్ మ్యాటర్స్. అందుకే చెప్తున్నాను, మనం విడిపోతు. ఆ మాట మాత్రం అనద్దు ప్లీజ్. ఈరోజు మనం విడిపోతాం, తర్వాత అంకుల్ మనసు మారితే ఒకరికోసం ఒకళ్ళం ఎక్కడైనా వెతుక్కుంటాం. ఆయన మనసు మారుతుందన్న నమ్మకం పోయింది. అందుకని నువ్వింకెవరినో పెళ్లి చేసేసుకుంటావా? ఏ ఇడియట్, నేను ఇంకెవరినో పెళ్లి చేసుకుంటానని చెప్పానా? నిన్ను కాక ఎవర్ని ఇంక చూడనైనా చూడను. ఇంక పెళ్ళేంటి? పోనీ, నేను చేసుకోనా? చంపుతాను. సారీ, నీ ఇష్టం. నీ మొహం నా వల్ల కూడా కాదని నీకు తెలుసు. మరి విడిపోదాం, దూరం అవుదామని ఈ మాటలెందుకు? మళ్ళీ మొదటికొస్తున్నా, డాడీ కోసమని చెప్తున్నాను కదా. ఆయనకి తెలిస్తే కదా బాధపడతారు, తెలియకుండా ఉంచుదాం. ఇన్ని రోజులు ఓపెన్ గా కలిసాం, ఇక రహస్యంగా కలుద్దాం. ఓ గాడ్, డాడీకి తెలిస్తే? తెలియకుండా చాలా చాలా జాగ్రత్త పడదాం, అంతేకాని దూరం అవ్వాలని మాత్రం అనుకోవద్దు. అది మన ఇద్దరి వల్ల కాదు. పల్లవి, ఓకే. ఇంకెప్పుడు విడిపోవడం గురించి మాట్లాడకు పల్లవి. నెవర్ అగైన్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఆర్కే,
కవర్ ఇంకా నాకు అందలేదు. రాత్రనగా పంపించమని చెప్పాను, తెల్లారిపోయింది. ఆలస్యం ఎందుకు అవుతోంది? మీరంతా క్షేమంగా ఇంటికి వెళ్ళాక పంపుదామని. వెంటనే అందేలా చూడు సెలవు స్వామి. సహనాన్ని పరీక్షించొద్దు, వెంటనే పంపు. అలాగే. ఏం లేదు, ఊరికే. హ్యాపీగా ఉంది. ఆహా, ఊరికేనా? ఏం కాదు, నీకు దుర్గాతో ప్యాచప్ అయిపోయింది. అవును, నీకెలా తెలుసు? ఇడియట్. ఆ మాత్రం గెస్ చేయలేనా? నువ్వు చాలా బాధపడ్డా, సంతోషపడ్డా కారణం దుర్గనే అయ్యుంటాడు. నిజంగానే నేను దుర్గ లేకుండా ఉండలేను సిద్ధు. ఐ ట్రైడ్, కానీ నా వల్ల కాలేదు. ఐ లవ్ హిమ్ టూ మచ్ టు లీవ్ హిమ్. నాకు తెలుసు పిచ్చి, అదే నిన్ను చెప్పడానికి ట్రై చేశాను. నువ్వు వింటేనా? కోపం వచ్చిందంటే నీకిది పనిచేయదు. యువర్ లక్కీ. అవతలున్నదే దుర్గా, నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఇంకెవరైనా అయితే నువ్వు వెళ్ళిపో అనగానే వెళ్ళిపోరా? షట్ అప్. మాట్లాడిస్తే బాగుతావు. నేను లేకుండా నువ్వు ఉండలేవు పల్లవి. యు లవ్ మీ పల్లవి, సో జస్ట్ షట్ అప్. అవును, ఐఎమ్ లక్కీ. టచ్ వుడ్. సో టెల్ మీ, ఎలా ప్యాచప్ అయింది? ఏం డిసైడ్ చేసుకున్నారు? పొద్దున్నే దుర్గం తలుచుకొని ఏడుస్తున్నాను. పల్లవి అని పిలుపు చూస్తే దుర్గ రాత్రంతా మనింటి దగ్గరే ఉన్నాడట. దుర్గ దూరంగా ఉన్నంతవరకు కొంచెమైనా మేనేజ్ చేయగలను, కానీ కనిపించాడంటే ఇకంతే. దూరంగా ఉండటం నా వల్ల కాదు, దగ్గరికి వెళ్ళిపోయాను. మాట్లాడుకున్నా, లైఫ్లాంగ్ ఒకరికోసం ఒకరు ఉంటామని అర్థం చేసుకున్నా. కానీ ఓపెన్గా కాదు, రహస్యంగా అని డిసైడ్ చేసుకున్నా. డాడీని బాధ పెట్టకూడదు కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డాక్టర్స్తో మాట్లాడాను, సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామన్నారు. అమ్మయ్యా, ఇంకొక రోజు ఉండమన్నా నా వల్ల అయ్యేది కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఒక్క నిమిషం శాంతి. సెలవు స్వామి పంపించారు సార్. వచ్చేశారు. డాడీ, డాడీ, అత్తయ్య వచ్చేసింది. అన్నయ్యేడి.
ఉన్నావన్నయ్యా? నాకే బాగానే ఉన్నాను. నిన్నే చాలా ఇబ్బంది పెట్టేశాను, క్షమించమ్మా. నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇక నేను వెళ్తాను శాంతి, చాలా పనుంది. అలాగే సార్. బాయ్. బాయ్ సత్య. బాయ్. బాయ్ సార్. నానా, మహి దేవి గురించి తర్వాత మాట్లాడతాను. ఈలోగా నువ్వు తొందరపడి ఏమి చేయకు. అమ్మ జాగ్రత్త, తన ముందు ఇదంతా ఏం మాట్లాడుకు. అలాగే ఇక రెస్ట్ తీసుకో శాంతి. శాంతి రా అన్నయ్యా, కూర్చో. నీతో మాట్లాడాలమ్మా. జరిగిన సంఘటనల గురించి అయితే నువ్వేం చెప్పక్కర్లేదన్నయ్యా. నువ్వెందుకు అలా చేశావో, నీ బాధ, నీ కోపం అంతా నాకు అర్థమయ్యాయి. నువ్వంత బాధపడాల్సి వచ్చిందే అని నా బాధంతా. మీరు నన్ను అర్థం చేసుకున్నారు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీ ఇష్టాయిష్టాలు గౌరవించాలి. దేవి విషయంలో నీ మనసుకు ఎలా అనిపిస్తే అలా చేయి శాంతి. నాకు అభ్యంతరం లేదు. తనంటే నీకిష్టం, తనని కోడలుగా ఇంటికి తీసుకొస్తానంటే అలాగే చేయి. నేను అడ్డు చెప్పను. నా వల్ల నువ్వు కష్టపడకూడదు, నీ మనసు నొచ్చుకోకూడదు. నీ ఇష్టం శాంతి. నిజంగా నీకు అభ్యంతరం లేదు కదన్నయ్యా. తనొస్తే నువ్వు దూరం అవ్వవు కదా. నిజంగా నీకు అభ్యంతరం లేదు కదన్నయ్యా. తనొస్తే నువ్వు దూరం అవ్వవు కదా. నీకు దూరం అవ్వడమా? కల్లో మాట శాంతి, నా చెల్లెలివి నువ్వు. నిజంగా నా మనసు చాలా తేలిక పడింది. థ్యాంక్ యూ. మంచి నిర్ణయం సత్య, చాలా సంతోషంగా ఉంది. అవును సత్య.
శాంతి సార్, మీరన్నట్లుగానే జరిగింది. అన్నయ్య మాట్లాడాడు, దేవి గురించి తనకి ఎలాంటి అభ్యంతరం లేదంట, తనను ఇంటికి తీసుకురావచ్చన్నాడు. వెంటనే దేవిని ఇంటికొచ్చేమని చెప్దాం సార్, మహేక్ కూడా చెప్దాం. అలాగే చెప్దాం. ముందు నేను సెల్వస్వామితో మాట్లాడి కొన్ని విషయాలు సెటిల్ చేయాలి, ఆ తర్వాత దేవిని పిలుద్దాం. అలాగే సార్, మరీ ఆలస్యం చేయకండి, నాకు దేవిని చూడాలనుంది. బాయ్ సార్. బాయ్. జరిగిన సంఘటనకు నా మనసు చాలా కష్టపడింది. కోపంగా ఉంది, ఉక్రోషంగా ఉంది, బాధగా ఉంది. అన్నింటికంటే ముఖ్యం, మీరంటే అయిష్టంగా ఉంది. ఆ తిట్లు శాపనార్థాలు, ఏం చేసినా మీరు మారని అర్థమైపోయింది. అసలే గతం వల్ల మావయ్య అంటే మీకు ద్వేషం. ఇప్పుడిక సత్య అంకుల్కి గాయం అవ్వడం, ఆంటీకి హార్ట్అటాక్, అన్నిటికీ మీరిక మావేనే బ్లేమ్ చేస్తారు, ఇంకాస్త ద్వేషిస్తారు. అది నేను భరించలేను. ఏం జరిగినా నన్ను వదలనని మహి అన్నారట. మహి కోసం మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, కానీ మనసులో తిట్టుకుంటారు. అది అంతకన్నా భరించలేను. మీతో ఉంటే నేను క్షేమంగా సుఖంగా ఉండగలనన్న నమ్మకం నాకు పూర్తిగా పోయింది. మంచితనానికి సహనానికి ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటేశాననిపిస్తోంది. మీ కుటుంబంతో నాకు ఎలాంటి సంబంధం వద్దనిపిస్తోంది. అందుకే నా వైపు నుంచి నేను ఈ పెళ్లిని అంతం చేస్తున్నాను. ఈ తాడి తిరిగి పంపిస్తున్నాను. దీన్ని, ఈ వీడియోని చూపిస్తే విడాకులిస్తారనే అనుకుంటున్నాను. ఇవ్వకపోయినా నేనిక మహి జీవితంలో లేనని అర్థం చేసుకోండి.